नार्केटपल्ली मंडल केंद्र में प्रादेशिक एन्निकल प्रचारान्नि प्रारंभिंचिन मंत्री जगदीश रेड्डी ఉద్యమ కాలంలోనే నార్కెట్పల్లి మండలం చైతన్యవంతంగా నిలిచిందని అటువంటి మండలం నుండి ప్రాదేశిక ఎన్నికలలో ప్రచారం మొదలుపెట్టడం శుభసూచకమని మంత్రి జగదీష్ రెడ్డి అభివర్ణించారు. మాజీ శాసనసభ్యులు వేముల విరేషం అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నల్గొండ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. ఈ రోజు నార్కెట్పల్లి మండలం నుండి జెడ్పిటిసి గా పోటీ చేస్తున్న మా ఉద్యమ సహచరుడు 2001 నుండి ఇప్పటివరకు 19 సంవత్సరాలుగా టిఆర్ఎస్ పార్టీలో అంకితమైన కార్యకర్తగా పనిచేస్తున్న బండ నరేంద్రరెడ్డి గారికి జిల్లా ప్రాదేశిక సభ్యుడిగా పోటీ చేసే అవకాశం గౌరవ ముఖ్యమంత్రి గారు కల్పించడం జరిగింది. మరి ఈ రోజు బండ నరేంద్రరెడ్డి గెలుపు కొరకు నాగర్పల్లి మండలంలో పెద్ద ఎత్తున వేలాదిగా కార్యకర్తలు తరలి వచ్చి బండారెడ్డి గారికి మద్దతు తెలియజేయడం జరిగింది. మరి జెడ్పిటిసి సభ్యుడిగా మంచి మెజారిటీతో గెలుపించుకోవాలని చెప్పి నాగర్పల్లి మండలమే కాకుండా మొత్తం నగరకల్ నియోజకవర్గం నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా కార్యకర్తలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. మరి 2001 నుంచి టిఆర్ఎస్లో పనిచేస్తున్న ఉద్యమ నాయకుడికి కేసీఆర్ గారు అవకాశం కల్పించడం అనేది ప్రతి కార్యకర్త కూడా చాలా సంతోషంగా స్వీకరిస్తూ ఉన్నారు. మరి నల్గొండ జిల్లాలో నల్గొండతో పాటు అటు యాదాద్రి భువనగిరి సూర్యాపేట జిల్లాలు కూడా 3 జిల్లా పరిషత్తులు కూడా టిఆర్ఎస్ కైవసం చేసుకోవడం ఖాయం. జిల్లా ప్రజలు కాంగ్రెస్ పార్టీ పీడ వదిలించుకోవాలని చెప్పి ప్రతిజ్ఞ చేసి ఉన్నారు. శాసనసభ ఎన్నికల సందర్భంలో ఎట్లయితే మెజారిటీ స్థానాలు ఇచ్చారో 2 పార్లమెంట్ స్థానాల్లో కూడా టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల్ని గెలిపించడానికి కంకణం కట్టుకొని పనిచేసినారు. ఈ జిల్లా పరిషత్తులతో ఈ జిల్లా పరిషత్తులు 3 కూడా టిఆర్ఎస్ కట్టబెట్టి కాంగ్రెస్ విముక్త జిల్లాగా నల్గొండ జిల్లాను ప్రకటించాలని చెప్పి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. కాంగ్రెస్ను కథం చేస్తేనే ఈ జిల్లాలో అభివృద్ధి వేగవంతం అవుతుంది అని చెప్పి జిల్లా ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. 70 సంవత్సరాలుగా ఈ జిల్లాను పరిపాలించిన కాంగ్రెస్ తెలుగుదేశంలు ఈ జిల్లాలో కరువును పెంచిండ్రు, ఈ జిల్లాలో ఫ్లోరిన్ను పెంచిండ్రు, ఈ జిల్లాలో నిరుద్యోగాన్ని పెంచిండ్రు తప్ప ఈ జిల్లాకు ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమాన్ని కూడా తీసుకురాలేదు. కానీ గత 5 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారి నాయకత్వంలో వచ్చిన తెలంగాణ ప్రభుత్వమే, టిఆర్ఎస్ ప్రభుత్వమే ఈ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలోకి తీసుకుపోయింది. ఈ జిల్లాకు పట్టిన శాపాలైన కాంగ్రెస్ పాపం నుండి పుట్టిన ఫ్లోరిని విముక్తి చేయడానికి, కరువు కోరల నుండి జిల్లాను బయటపడించడానికి ముఖ్యమంత్రి గారు తీసుకున్న మిషన్ భగీరథ కార్యక్రమం, ఇంకొక వైపు జిల్లాలోని ప్రతి ఇంచు భూమిని కూడా తడపడానికి కావలసిన ప్రాజెక్టులు పాలమూరు డిండి ఎత్తిపోతల, ఇంకొక వైపు గంధమల్ల బస్వాపూర్ల రిజర్వాయర్ల నిర్మాణం, మరొక వైపు కాళేశ్వరం ద్వారా సూర్యాపేట జిల్లా మొత్తాన్ని సస్యశ్యామలం చేసే కోదాడ తుంగతుర్తి ఉజనగర్లను సూర్యాపేటలను సస్యశ్యామలం చేసే ఎస్ఆర్ఎస్పి 2వ దశ పనుల పూర్తి, నగరకల్ నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేయడానికి కావలసిన మూసి కాల్వల పునర్నిర్మాణం, మరొక వైపు బ్రాహ్మణ వెల్లెంల ఉదయ సముద్రం ప్రాజెక్టు పూర్తి చేసి ప్రతి ఇంచు భూమికి నీళ్ళు అందించే కార్యక్రమాలు వేగంగా పనులు సాగుతూ ఉన్నాయి. మరి ఉదయ సముద్రం బ్రాహ్మణ వెల్లంలో ప్రాజెక్టు కూడా వచ్చే నెల రోజుల్లోనే పూర్తి చేసుకొని మరి రాబోయే మొదటి పంటకే, వర్షాకాలం పంటకే నీళ్ళు అందించడం కావాల్సిన ప్రయత్నాలన్నీ కూడా ముమ్మరంగా చేస్తూ ఉన్నాం. ఈ రకంగా జిల్లాను అభివృద్ధి పథంలో తీసుకుపోతున్న టిఆర్ఎస్ పైన కాంగ్రెస్ పార్టీ అక్కసు వెలగక్కుంటుంది. వాళ్ళ అభివృద్ధి చేయకపోగా జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకుంటామని చెప్పి నిస్సిగ్గుగా ప్రకటించుకున్నారు. శాసనసభ ఎన్నికల్లోనే అభివృద్ధి నిరోధక పాత్ర వహించి దెబ్బతిన్నారు. ఎవరు ఊహించని విధంగా 30,000 కోట్ల రూపాయలతోని యాదాద్రి పవర్ ప్లాంట్ను, దేశంలోనే నెంబర్ 1 అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్టును కేసీఆర్ గారు మన జిల్లాకి ఇస్తే దాన్ని ఆపేస్తామని చెప్పి అభివృద్ధి నిరోధకమైన మాటలు మాట్లాడి ప్రజల చేతిలో సాగు దెబ్బతిన్నది కాంగ్రెస్. ఇంకా కూడా కాంగ్రెస్ బుద్ధి మార్చుకోలేదు. అందుకే ఆ పార్టీని
ఈ జిల్లాలో శాశ్వతంగా నిర్మూలించడానికి ప్రజలు కంకణబద్ధులై ఉన్నారు. మూడు నల్గొండ జిల్లా ఉమ్మడి నల్గొండ జిల్లాలోని మూడు జిల్లా పరిషత్లను కూడా టిఆర్ఎస్ కాయవసం చేసుకోవడం ఖాయం. ఇంతే దీన్ని మాట్లాడదాం. నువ్వు చూసుకోపో. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్. ప్లీజ్ విజిట్ సెరెనిటీ మోడల్ హై స్కూల్, నాకారం. అడ్మిషన్స్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్. కాల్ 0402714689 అండ్ 0402714869.